अंदर की नमस्कार वेलकम टू लॉ एंड सर्विस चैनल मन अंश भार्याभर्त विड़ावे चटबद्ध उड़वलसा कारणाल अने विषय को तेसकंदा मुझे व्यवस्था ना रिक्वेस्टे ना चाने सब्सक्रैब दयचे सब्सक्रैबी अलागे बेल प्रेस आल आपशन सैलक्टे तद्वारा ने वीडियो से नोटिफिकेशन रूप में पंदी भार्य का भर्त का డైవర్స్ అంటే విడాకులు పొందాలంటే చట్టబద్ధంగా ఉండాల్సిన కారణాలు ఏమిటి అంటే ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 లోని సెక్షన్ 13 ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు చట్టపరంగా విడాకులు పొందాలంటే ఉండాల్సిన కారణాల్లో మొదటిగా అడల్టరీ అడల్టరీ అంటే అక్రమ సంబంధం అంటే భార్య గాని భర్త గాని మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ కారణం ద్వారా విడాకులు పొందవచ్చు అలాగే క్రూయల్టీ అంటే శారీరకంగా గాని మానసికంగా గాని వేధించడం అదే విధంగా అదనపు కట్నం తీసుకురమని వేధించడం లాంటి చర్యలు కూడా క్రూయల్టీ కిందకు వస్తాయి ఈ కారణాన్ని చూపించి విడాకులు పొందవచ్చు డిజర్షన్ అంటే ఎడబాటు భార్యాభర్తలు ఇరువురు వారి యొక్క దాంపత్య జీవితానికి 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం పాటు విడివిడిగా ఉన్నట్లయితే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు అలాగే కన్వర్షన్ అంటే మత మార్పిడి భార్య గాని భర్త గాని మరొక మతంలోకి కన్వర్ట్ అయినట్లయితే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు అలాగే అన్క్యూరబుల్ మెంటల్ ఆర్ ఫిజికల్ డిజార్డర్స్ ఆర్ డిసీజెస్ అంటే మందులకు నయం కాని మానసిక వ్యాధులు కాని శారీరక వ్యాధులు కాని ఏమైనా సంక్రమించినప్పుడు కూడా విడాకులు పొందవచ్చు అలాగే రినన్సియేషన్ అంటే సన్యసించడం భర్త కాని భార్య కాని వైవాహిక జీవితానికి దూరంగా ఉంటూ ఇక ఆ వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించడానికి వారు సిద్ధంగా లేని సందర్భాల్లో కూడా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయవచ్చు జ్యుడిషియల్ సెపరేషన్ అంటే భార్యాభర్తలు ఇరువురు చట్టబద్ధంగా కోర్టు ద్వారా మేము కొంతకాలం విడిగా ఉంటాం అని పొందే ఒక డిగ్రీ ఉదాహరణకు 6 నెలల పాటు మేము విడిగా ఉంటాం అని చెప్పి కోర్టు ద్వారా జ్యుడిషియల్ సెపరేషన్ డిగ్రీ పొందారు సంవత్సరం అయినా కానీ వారు వారి యొక్క దాంపత్య జీవితానికి పునరుద్ధరించకపోతే భార్య గాని భర్త గాని డైవర్స్ కోసం పిటిషన్ ఫైల్ చేయవచ్చు అలాగే ఆర్సిఆర్ అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే భార్య గాని భర్త గాని కాపురానికి రాని సందర్భాల్లో భర్త గాని భార్య గాని కోర్టులో ఆర్సిఆర్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు కాపురానికి రమ్మని కోర్టు ద్వారా ఆర్సిఆర్ డిగ్రీ పొందినప్పటికీ అవసరం అయినా కానీ వారు వారి యొక్క దాంపత్య జీవితానికి పునరుద్ధరించకపోతే డైవర్స్ కోసం కోర్టులో పిటిషన్ ఫైల్ చేయవచ్చు అన్హర్డ్ ఫర్ 7 ఇయర్స్ అంటే 7 సంవత్సరాల పాటు ఆచూకీ లభించకపోవడం భర్త గాని భార్య గాని ఇంటి నుంచి వెళ్ళిపోయి 7 సంవత్సరాలు అయినప్పటికీ వారి ఆచూకీ లభించని సందర్భంలో డైవర్స్ పొందవచ్చు పైన తెలిపిన కారణాలే కాకుండా హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13లో విడాకులు పొందాలంటే మరికొన్ని కారణాలను కూడా పొందుపరచడం జరిగింది కాబట్టి భార్యాభర్తలు ఎవరైనా కానీ విడాకులు పొందాలనుకుంటే మీకు తెలిసిన న్యాయవాదిని సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తద్వారా నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ రూపంలో పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్